మిత్రులు అందరికీ చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఫ్రైడే రోజు రిలీజ్ అయింది మూవీ. సో నాకు ఇది డెబ్యూ మూవీ, ఫస్ట్ టైం మన యూట్యూబ్లో సాంగ్స్ పాడుకుంటా. బిగ్ బాస్ కూడా చూసినారు మేము. సో ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పాల్సింది శేఖర్ రెడ్డి గారికి. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అది కాకుండా ఇచ్చుడిచ్చుడే ఖాళీ సక్సెస్ ఫిలింలు ఇచ్చినారు సార్ నాకు ఈ ఆపర్చునిటీ. అది అది 90 ml అంటే ఆ కిక్ వచ్చేది. ఇక నెక్స్ట్ ఖతర్ రాక్ అంటే ఇక మా దోస్త్ కార్తికేయ సో ఆయన పక్కన ఉండి యాక్ట్ చేయడము చాలా హ్యాపీ అనిపించింది. అది కాదు చాలా సపోర్టివ్. నేను వెళ్ళిన ప్రతి చోట అదే చెప్తున్నా. ఈరోజు మంచిగా డెబ్యూటెంట్గా మంచి స్క్రీన్ మీద మంచి కనబడుతున్నాను, మంచి సపోర్ట్ డెఫినెట్లీ డైలాగ్ పరంగా ఇచ్చినట్టే కార్తిక్ చాలా బాగా సపోర్ట్ చేసాడు నా దోస్త్. చాలా థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. అండ్ అరే నిజంగా చెప్తున్నా భయ్. అండ్ ఇంకో పర్సన్ నాకు ర్యాప్ ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో ర్యాప్లో చాలా మంచి సర్వైవ్ అవ్వకుంటూ ఉన్నాను అంటే దానికి ముఖ్య కారణం అనూప్ రూబెన్ సార్. ఎందుకంటే ర్యాప్ నేను యూట్యూబ్లో చేసుకుంటూ ఉన్నా కానీ ఎంతకైనా మోస్ట్ కనెక్టింగ్ ఫ్యాక్టర్ సినిమాలు. సో ఆ సినిమాలో ప్రతి చోట సాంగ్స్లో ఏదో ఒక చోట రోల్డ్ ర్యాప్ ఏదో ఆపర్చునిటీ ఒక స్పేస్ అనేది క్రియేట్ చేసుకుని నాకు ఇచ్చేవారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు నాకు ఆపర్చునిటీ ఇచ్చేవారు. అండ్ ఈ సినిమాలో నేను 90 ml మూవీలో మీరు మ్యూజిక్ చేయడం నాకైతే జబర్దస్త్ ఖుషి అయిపోయింది సార్. శేఖర్ రెడ్డి గారు ఫస్ట్ ఎలాగానే స్టోరీ చెప్పినప్పుడు సార్ని అడిగినాను సార్ మ్యూజిక్ ఎవరు సార్ అన్నాం సార్ అంటే సూపర్ సూపర్ అనేసి అని ఉండే. ఎందుకంటే చిన్న కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఆ సేమ్ ఏదైతే ఉందో మూవీలో కూడా సింగిల్ సింగిల్ సాంగ్లో చలో రోల్ ఈ చిన్న ర్యాప్ పాడదాం అనేసి ఒక చిన్న ర్యాప్ పోర్షన్ కూడా పెట్టిండు. సో అది కూడా టిక్టాక్లో జబర్దస్త్ ఆడింది. సో అది చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఈరోజు 90 ml సక్సెస్లో రోల్ ఆడకు ఒక మంచి రోల్ వచ్చింది దానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరు అందరు ప్రేక్షకులు ఎవరైతే వ్యూవర్స్ అందరు చూసి ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా హ్యాపీ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.